ఆన్లైన్ షాపింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు బెల్లంపల్లి పోలీసులు. బెల్లంపల్లి ఏసీపీ ఏఎం రెహమాన్ తెలియచేసిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన టమ్మాడి రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టగా క్లబ్ ఫ్యాక్టరీ ఆన్లైన్ పోర్టబుల్లో షాపింగ్ చేసిన వ్యక్తుల నంబర్ని సేకరించి వారిని చాకచక్యంగా బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్న గవాస్కర్ కమ్మరపల్లి దేహంగా మండల్ దుర్గం దిలీప్ చింతల మానేపల్లి జరుపుల నరేందర్ దేవులగుండ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారి ఉదయ్ కలకత్తా నివాసి పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్హెచ్ఓబి రాజు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కలకత్తాలో ఉన్నటువంటి ఉదయ్ అనే ఒక మెయిన్ కింగ్పిన్ సైబర్ నేరస్థ పరిచయం పొందువారు పరిచయం ఏర్పరచుకొని వీరందరూ కలకత్తాకి వెళ్ళి అతనితో అక్కడ కలకత్తాలో ఉండి ఈ క్లబ్ ఫ్యాక్టరీ అనే ఆన్లైన్ పోర్టల్లో ఎవరైతే షాపింగ్ చేశారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ లిస్టు కలెక్ట్ చేసేసుకొని ఉదయ్ అనే సైబర్ నేరస్థుని యొక్క ఆదేశానుసారం వీళ్ళందరూ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ గత కొంతకాలంగా మీకు ఆన్లైన్లో మీ షాపింగ్ చేయడం వల్ల మీకు స్క్రాచ్ చేయడం వల్ల మీకు బహుమతిగా ఒక ఎక్స్యూవీ కార్ వచ్చింది. దాని విలువ ఒక 13 లక్షల రూపాయలు ఉంటుంది. మీకు కారు కావాలంటే దానికి సంబంధించి జిఎస్టీ కానీ దానికి సంబంధించిన ట్యాక్స్ రూపంలో ఉన్నటువంటి డబ్బులు మీరు డిపాజిట్ చేసినట్టయితే మీకు కారు పంపడం జరుగుతుందని చెప్పి వాళ్ళకు నమ్మించి మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి మీరు నమ్మించి వాళ్ళకు డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పి గత కొంతకాలంగా డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ ఇలా విధంగా మోసం చేస్తున్నారు. అదే క్రమంలో మన బెల్లంపల్లి ప్రాంత నివాసి అయినటువంటి బమ్మిడి రాహుల్ అనే యొక్క బాధితునికి ఈ మెయిన్ రామ్టెంకి గవాస్కర్ అనే వ్యక్తి నేరస్తుడు ఫోన్ చేసి 1/1/2020 ఫోన్ చేసి మీకు ఒక షాప్ ఆన్లైన్ షాపింగ్లో కార్డు స్కార్చడం వల్ల మీకు బహుమతిగా ఎక్స్వీ కార్డు వచ్చింది. దాని విలువ 13 లక్షల రూపాయలు ఉంటుంది. మీరు వెంటనే మా అకౌంట్లో మీకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము, యాక్సిస్ అకౌంట్ నెంబరు అని చెప్పి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్లో మీరు ఒక ఇనిషియల్గా 7,500 రూపాయలు మీరు డిపాజిట్ చేసినట్టయితే మీ బహుమానంగా మీ కార్డు పంపిస్తామని చెప్పి అతను నమ్మబలికి అతని ద్వారా 7,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయించుకుంటారు. ఈ మెయిన్గా రామ్టెంకి గవాస్కర్ ఒక యాక్సిస్ అకౌంట్ ఇతని మంచిర్యాల బ్రాంచ్లో అకౌంట్ ఉన్నది. ఆ అకౌంట్ను వీడు తెలివిగా అమృత్సర్కు ట్రాన్స్ఫర్ చేసి గత కొంతకాలంగా మొత్తం ఈ ఖాతాదారులు అమాయకుల ఖాతాల్లో ఫోన్ చేసి దాదాపు 4 లక్షల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేసుకుని డిపాజిట్ చేసుకున్నాడు. ఈ విధంగా గత కొంతకాలంలో వీళ్ళ 5 గురు ఒక ముఠా ఏర్పడి జనాలను మోసం చేస్తున్నారు. నేను ముఖ్యంగా మా ప్రజలకు వారు బ్యాంకు ఖాతా అకౌంట్దారులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా కానీ గుర్తు తెలియని వ్యక్తులు మీకు మీ ఫోన్ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసినా కానీ మెసేజ్ పంపినా కానీ ఇట్లా మీకు బహుమతి వచ్చిందని చెప్పి మీరు వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ అకౌంట్ నెంబర్లు ఎవరిని ఏం చెప్పకండి. ఏ బ్యాంకు వాళ్ళ అఫీషియల్స్ అయినా కానీ ఎవరు ఏ ఖాతాదారుకు ఎవరు నేరుగా ఫోన్ చేయరు. మీకేమైనా బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మీకైనా అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నా కానీ మీరు నేరుగా బ్యాంకు పై తెలుసుకోవాలి. కానీ ఎవరు అమాయకులు గుర్తులేని వ్యక్తులు ఫోన్ చేస్తే మీరు మీ అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ యొక్క డబ్బులు కానీ డిపాజిట్ చేయడం కానీ చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.